సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్. మీరు చూస్తున్నారు ఈశ్వర్ భవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీకు సెలక్షన్ స్టేట్మెంట్లో సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో సారీ, సెలక్షన్ స్టేట్మెంట్లో వచ్చినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ గురించి వీడియోలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు వాచ్ చేయడానికి. సో నేను ఒక కొత్త క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీనికి ఇఫ్ ఎల్స్ అని చెప్పి టైటిల్ ఇస్తాను, పబ్లిక్ స్టాటిక్ వర్డ్ ఫినిష్. సో ఇక్కడ మనకి ఇది ఆటో కంటెంట్ జనరేషన్ అనమాట. సో ఇఫ్ ఎల్స్ అనేది మనకి రెండు ఉన్నాయి కదా. సో ఈ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే, మన ఏదన్నా సెలక్షన్ స్టేట్మెంట్ గురించి మీకు తెలియకపోతే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు నా ఛానల్లో ప్రీవియస్ వీడియో అనేది వాచ్ చేయండి, సో దట్ మీకు అది క్లియర్గా అర్థమైంది. సో ఇఫ్ ఎల్స్ అనేవి ఏంటంటే, మీకు మనకి ఏదన్నా రెండు సెలక్షన్ స్టేట్మెంట్స్ కనుక ఉన్న టైంలో మనం ఇది అనేది వాడతాం అనమాట. సో ఇఫ్ అని చెప్పి ఇచ్చేసేసి నేను ఇక్కడ హాయ్ అని చెప్పి ప్రింట్ చేయడానికి ఇచ్చాను. సో ఒకవేళ ఈ ఇఫ్ అనేది ట్రూ అయిందనుకోండి, మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఒకవేళ ఇఫ్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, ఈ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వదు అనమాట. అది ఎల్స్లో రాద్దాం, లేదంటే ఆగండి, మీకు ఫస్ట్ ఇఫ్ గురించి పూర్తి ఇంట్రడక్షన్ అనేది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, మనకి ఉన్నటువంటి ఇచ్చినటువంటి కోడ్ ప్రకారం ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే, ఇఫ్ అనేది ట్రూ అయిందనుకోండి, ఇఫ్ లోపల ఇది కండిషన్ అనమాట. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఆ యొక్క లింక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుద్ది. అండ్ అదేవిధంగా ఇఫ్ అనేది ఫాల్స్. సో ఇది ఫాల్స్ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ట్రూ అనేది లూప్లో ట్రూ అనేది ఉన్నప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుద్ది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. మీరు కింద చూసుకోవచ్చు, ఇక్కడ జస్ట్ ఓన్లీ హాయ్ అనే ప్రింట్ అయింది, ఎందుకంటే ఇది ట్రూ అని ఉంది కాబట్టి. సో ఒకవేళ ఫాల్స్ అనేది కూడా తీసేసేసి ఇక్కడ ట్రూ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు రెండు వస్తాయి అనమాట, హాయ్ హలో అని రెండు వస్తాయి. సో ఇది మనకి ఇక్కడ ట్రూ అనేది ఉన్నప్పుడు జరుగుద్ది. అదే ఇక్కడ ఈ రెండు ఇఫ్ల బదులు ఇఫ్ ఎల్స్ అని చెప్పి ఒకటే బ్లాక్ తీసుకున్నాను అనుకోండి, అంటే మీకు ఇంకా డైరెక్ట్గా ఇవి తీసేయచ్చు, ఇంకా ఈ బ్రాకెట్స్ తీసేసుకోవచ్చు, మీకు వీటితో పని లేదు. సో ఇక్కడ ఏంటంటే, ఏదైతే ట్రూ ఉంటుందో ఆ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అయ్యింది, ఫాల్స్ ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. సో ఇఫ్ ఎల్స్లో మనము ఇఫ్ ఎల్స్ని మనం ఇంకా ఎలా వాడుకోవచ్చు అంటే, చెప్తాను చూడండి, ఇంట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 4. సో ఎన్ అనేది 4 తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే, ఎన్ అనేది ఈవెన్ ఆడ్ అనేది చూద్దాం. సో ఎన్ పర్సంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ 0. సో ఎన్ పర్సంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ 0 ఇది ట్రూ అయినప్పుడు ఈవెన్ అని రావాలి, ఇది ఫాల్స్ అయినప్పుడు మనకి ఆడ్ అనేది రావాలి. సో ఇదేంటంటే, ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ఈవెన్ ఆడ్ అని చెప్పే ప్రోగ్రామ్ అనమాట. సో ఎన్ అనేది మనం 4 తీసుకుందాం. సో 4 అనేది ఈవెన్ ఆడ్, లేదంటే మీకు ఇంకా కావాలంటే 4 ఎన్ ఈజ్ ఈవెన్ అనేది ఒకటి, ఎన్ ఈజ్ ఆడ్ అనేది ఒకటి. సో మనం ఇచ్చే నెంబర్ అనేది ఎన్ అనమాట. సో ఇదిగోండి, సో 4 ఇస్తే ఇదేమో ఈవెన్ నెంబర్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం 5 ఇద్దాం. సో ఇక్కడ 5 ఇస్తే ఆడ్ అనేది వచ్చింది. సో ఏదన్నా ఒక నెంబర్ అనేది మనం ఎంటర్ చేసినప్పుడు అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని తెలుసుకోవడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అది ఇఫ్ ఎల్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్విచ్ కేస్ అండ్ టెర్నరీ కేస్ గురించి నేను మాట్లాడతాను.